మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. అంధ తమస్తమస్వి ఉంది, అది కూడా లేనివాడిని గుడ్డివాడు అన్నారు. అంధ అసలే చీకటి, పోనీ అందులో వెన్నెల రాత్రి అనుకుందామంటే తమస్తమస్విని చీకటి రాత్రి. చీకటి రాత్రి అయినా వీడికి కళ్ళు ఉన్నాయి కదా, కొంచెం చూడొచ్చు కదా. అంధ తమస్తమస్విని గుడ్డివాడి ముందున్న చీకటి రాత్రి, అది రాత్రి అందున చీకటి రాత్రి, ఈయన గుడ్డివాడిని కనపడే అవకాశం లేదు. అది ఇక్కడ ఈ మొత్తం ఎందుకు వచ్చిందండి, గర్వ గమనించాలి, గర్వం కారణంగా వచ్చింది. అది కూడా మళ్ళీ ఇంకో విశేషణం వాడాడు ఆయన, గాఢ గర్వ, దట్టమైన గర్వం అన్నాడు. ఇది పద్యంలో ఏ పదమైనా వ్యర్థ పదం ఉందండి. వ్యర్థ పదాలు అని పాఠం పెట్టి పదో తరగతులు విద్యార్థులకి సాహిత్యం పట్ల అపచారం చేస్తారా, అగౌరవం కలిగిస్తారా? సంపాదక మండలి వాళ్ళు గుండెల మీద చేసుకుని చెప్పండి. ఆ పాఠంతో సహా ఎక్కడ మీరు వ్యర్థ పదాలు వ్యాసం ఎవరు రాసినా తీసుకుని నేను చెప్తా, ఎందుకు సార్థక పదాలు? ప్రాచీన కవిత్వం అనేసరికి లోకువ అంటే దాని తరఫున మాట్లాడేవాడు ఎవరు లేడు కదా. రాముడిని తిట్టినా కృష్ణుడిని తిట్టినా ఎవరు పట్టించుకోరు, కాబట్టి మనం మాట్లాడతాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అదే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల గురించి, ఏదో కొంతమందికి బాగా ఇష్టమైన రాజకీయ నాయకుల గురించి మాట్లాడమనంటే వెంటనే కేసులు, గొడవలు. రాముడి గురించి కేసు ఎట్టేవాడు, కోర్టుకు వెళ్ళేవాడు, కృష్ణుడి గురించి కేసు ఎట్టేవాడు లేడుగా. అందుకని లోకువ, మతాలన్నింటిలోకి హిందూ మతం లోకువ, భాషలన్నింటిలోకి తెలుగు లోకువ. ఎక్కడా తెలుగు ఎవరు మాట్లాడకపోయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై వెళ్ళే విమానం తెలుగు మాట్లాడరు, అందులోనూ తమిళమే. పోనీ చెన్నై అంటే తమిళనాడు, విశాఖపట్నం వెళ్ళే విమానం అందులో తెలుగు మాట్లాడరు. ఏమాశ్చర్యం, తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుంది, తిరుపతి తెలుగు హైదరాబాద్ తెలుగు, విమానంలో తెలుగు లేదు. కనీసం తెలుగు అమ్మాయిలు లేరు, దిక్కుమాలిన వాళ్ళందరినీ చూసి మనం వాంతి చేసుకోవలసిందే. ఇవన్నీ పోరాడాల్సిన విషయాలు లేదా, ఎన్నింటికి పోరాడాలని ఓపిక లేక అమ్మవారి దగ్గర పోరాడుతున్నాం పద్యాల రూపంలో. కడుపు చించుకుపోతుంది నాకు విమానం ఎక్కినప్పుడు, ఒక్క మాట తెలుగు ఉండదా? నేను పరిగెట్టుకుని ఇచ్చాను కాగితాలు కొని, అలాగేనండి అన్న వదిలేయడం అక్కడ. ఇంకా నయం ఆ జిఎంఆర్ గారి పుణ్యం అని ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ టికెట్లు పరిశీలించే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాస్త తెలుగులో మాట్లాడతారు కొంత నయం, లేదా అక్కడ ఓ అమెరికా వాడిని పెడితే చావడమే. ఇంకా ఎక్కడా ఉండదండి, ఎందుకంటే లోకువ, హిందూ మతం ఒకటి తెలుగు భాష ఒకటి బాగా లోకువ. ఇక్కడైనా ఈ మొత్తం భాషలో ఎక్కడైనా వ్యర్థ పదం, గాఢ గర్వ అంధ తమహ తమస్విని, అసలే రాత్రి అందున చీకటి రాత్రి, అందున గుడ్డివాడి ముందు చీకటి రాత్రి, ఆ గుడ్డివాడు కూడా గర్వం వల్ల వచ్చిన గుడ్డితనం, ఆ గుడ్డితనం ఆ గర్వం కూడా చాలా గాఢమైనది. ఈనాటి రాజకీయాలకి అర్థం పట్టట్లేదండి. దొరలకు రోజులు చెల్లయ్యని రాశాడు 1948 ఈ పద్యం రాసినప్పుడు కరుణశ్రీ. ఇవాళ మరో స్వాతంత్ర సంగ్రామం చేయాల్సిన అవసరం వచ్చేసింది. నేల కల్తీ, గాలి కల్తీ, నీళ్లు కల్తీ, పాలు కల్తీ, విద్వత్ ఎప్పుడో శూన్యమైంది, విద్యుత్ ఈ మధ్య శూన్యమైంది. విద్వత్తు ఎప్పుడో పోయింది, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టగానే విద్వత్తు పోయింది, కనీసం విద్యుత్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఇప్పుడు విద్వత్తు లేదు, విద్యుత్తు లేదు, ఒక భయంకరమైన శూన్యంలో ఉన్నాం మనం. పైగా పొదుపు చేయమని మనకు చెబుతున్నారు, వారు చేసుకోవాలి వారి కార్యాలయాల్లో. అసలు దుర్వినియోగం జరుగుతున్నదంతా అక్కడే. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని మీరు చూడండి, టకా టకా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళే మొత్తం అంతా, లేవగానే లైట్ ఆర్పేవాళ్ళు లేడండి అసలు. అవసరమైనప్పుడు వేసుకోవడం, అవసరం లేనప్పుడు ఆరిపోయి, వాళ్ళు ఎలాగూ చేయరమ్మా. అందుకని నేను కోరుతున్నాను అందరూ పొదుపు చేయండి, నేను చేస్తున్నాను మా ఇంట్లో, నాకంటే ఎక్కువ చేస్తుంది ఆవిడ. మనం అంతా ఇళ్లలోనే చేయాలి, పగలు అశుభ్రంగా కిటికీలన్నీ తీసుకోవడం. ఇంకా ప్రభుత్వాన్ని మనం మార్చలేము, విద్యుత్తును మనం ఏం కొనలేము, ఉన్న విద్యుత్తే కోల్పోయాం. ఇప్పటికి మీరు గమనించండి జరుగుతున్న నిర్లక్ష్యం ఏమిటో, ఒక ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనది చాలా తక్కువ. ఎందుకని ముందు చూపలేదు. ఇదే గాఢ గర్వాంధ తమస్తమస్విని, ఇవాళకి ఉంది అది. స్వార్థ పిశాచము గజ్జగట్టగా ఎక్కడ నాయకులకి ఎక్కడ నాయకులకి, ఏ పార్టీలోకి దూకేద్దామా, 2014 ఎన్నికల్లోనే ఎగ్గడం ఎలాగైనా ఆలోచించేవాడే తప్ప, ఈవేళ నా పేటలో బలహీన వర్గాలకి బలవద్ వర్గాలకి ఎవరికి కరెంటు లేదు కదా, నేను ఇక్కడ ఎమ్మెల్యేని కదా, ముందు ఆ సమస్య చూస్తానా, 2014 నేను ఎగ్గడం చూసుకుంటాననే ఆలోచన ఉందండి. నాయకులారా మీ పాదాలకు దండం పెడుతున్నాను, ప్రజల గురించి ఆలోచించండి అయ్యా. 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని లెగ్గించే పూచి నాది, నాయన ముందు లైట్ ఇవ్వండి, ప్రజల సమస్యలు గాలి కుదిరాయి. 2 ఏళ్ల తర్వాత నేను నెగ్గే పార్టీలో ఇప్పుడు దూకేయాలి వెంటనే వెళ్ళి. ఇది అత్యవసరమైపోయింది. ఎంత దుర్మార్గపు రాజకీయం నడుస్తుంది. మరో స్వాతంత్ర సంగ్రామం అవసరమైన పరిస్థితి కాదా, మన వాళ్ళ మీద మనమే పోరాడాల్సిన అవసరాలు రావట్లేదా? గాఢ గర్వాంత తమస్తమస్విల స్వార్థ పిశాచము గజ్జగట్టగా
నిన్ను ఎన్నుకున్న 150,000 మంది నీ నియోజకవర్గంలో ఉంటే 100,000 పైగా నీకు ఓట్లు వేస్తే 2014 ఎన్నికల గురించి నువ్వు 2012లో ఆలోచించేది మహానాయక ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుక్కుతింటున్నారే పిల్లలు ప్రజలు వాళ్ళకేం న్యాయం చేద్దాం మనం ఇన్ని కల్తీల మధ్యలో సామాన్య మానవుడు ఎలా బతుకుతాడు అసలు స్వార్థ పిశాచం అంటే ఇంకేదైనా ఉందా కరుణశ్రీ గారి పద్యం ఇప్పటికి పనికి రావట్లేదా కరుణశ్రీ వెళ్ళిపోవచ్చు ఆ పుస్తకాలు ఎవరూ చదవకపోవచ్చు ఆ పరిస్థితులు మాత్రం అలాగే ఉన్నాయి అందుకే సాహిత్యం చిరంజీవి గాఢగర్వంధతమస్తమశ్వినుల స్వార్థపిశాచముగ జగట్టగా సంధిలు నయ్య సంధి కొనసాగునటయ్య నయ ప్రయత్నములు ఎందుకు సంధి జరుగుతుంది బావా నాకు తెలుసు అన్నాడు అప్పుడు లేచాడు నాలుగో వాడు నకులుడు సమద శాస్త్రముగుల ఫణాధర నకులా నకులా నీ అభిప్రాయమేమి అని తిరుపతి వెంకట గౌలు కురుక్షేత్రంలో కృష్ణుడు అడుగుతాడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ అడిగాడు అడగకుండానే లేచాడు అప్పుడు అడిగితే చెప్పారు వెళ్ళే సంప్రదాయం కాబట్టి రాయబారానికి వెళ్ళాలి ఇప్పుడు కృష్ణుడు ఎవరిని అభిప్రాయాలు అడగట్ల వాళ్లే లేచి చెబుతున్నారు ఎందుకంటే ధర్మరాజు అడిగాడు ఇప్పుడు మీరు మీ అభిప్రాయాలు నిర్భయంగా చెప్పండి నాతో మీరు విభేదిస్తారని నేనేమి అనుకోను ఇది ప్రజాస్వామ్యంలో రాజు పాటించాల్సిన నియమం ఆయన అభిప్రాయాన్ని కాదంటే ఏమంటాడో అనే భయం ముఖ్యమంత్రి దగ్గర మంత్రులకు కానీ మంత్రి దగ్గర ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే దగ్గర ఆయన అనుచరుడికి కానీ ఉంటే ప్రజాస్వామ్యానికి అప్పుడే చీడ పట్టినట్టు లెక్క ఇప్పటికి సంపూర్ణంగా పట్టేసింది చీడ ఇంకా పట్టడానికి ఏం లేదు చీడ పేడ తప్ప ఎవరిని ఎవరు మాట్లాడినవారు ఒక నాయకుడు వెనకాల ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వారికి వంత పాడటమే వారికి వంత పాడటమే మొన్న ఎవరో వేదిక మీద ఎక్కితే అక్కడ వచ్చి ఒక నాయకుడు వచ్చాడు సభకు వస్తే ఆయన కూర్చున్నాడు భాగవతం మీద మనం మాట్లాడుతున్నాం మనకేం భయం కృష్ణుడు మనకున్నాడు సరే ఆయన గారు వచ్చారు ఏదో దండయించారు నాకు అవి పక్కన ఆయన వచ్చి మా ఎమ్మెల్యే గారి మీద పద్యం చెప్పండి నేను చెప్పను చచ్చిలో నోరు మూసుకొని చెప్పాను నేను మానవ మాతృల మీద పద్యాలు చెప్పి మన పరువు పోగొట్టుకుంటామండి నరహరి కీర్తన నానన్న జక్వ ఊరులను ఉతింపక ఓపదు జక్వ అని ఎమ్మెల్యేకి చెప్పాను జవాబు నేను దెబ్బకు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు పోనే వాళ్ళ పదవి ఉండేది 2 ఏళ్ళు నా పదవి శాశ్వతం కవిగా నేను చనిపోయినా నన్ను కవి అంటారు మాజీ కవి అనరమ్మా మాజీ ఎమ్మెల్యే అంటారు మాజీ ముఖ్యమంత్రి అంటారు మాజీ గవర్నర్ అంటారు మాజీ కవి మాజీ పండితులు ఉండవు నేను ఎప్పుడూ తాజా కవి కావడంలో పండితులు కావడంలో అంత గొప్పతనం ఉంది నాకెందుకు బోడి పదవులు వాళ్ళని నేనెందుకు లెక్క పెట్టాలి నా నోటి నుంచి పద్యం వాడి మీద వస్తున్న జీవితంలో రాదు కృష్ణుడి మీద తప్ప శివుడి మీద తప్ప రాముడి మీద తప్ప ఆ ప్రేమ మనకుంటే మనం సహజంగా చెబుతాం వారు చెప్పమంటే చెబుతామండి ఈ అభిమానం ప్రతి కవికి ప్రతి పండితుడికి ఉండాలి అప్పుడు నిక్కచ్చిగా మాట్లాడగలుగుతాం అందుకని ఎందుకు వస్తుంది ఇంత రగిలిపోతుంటే గుండె ఓ పక్క అందుకని నకులుడు లేచాడు కలిత లలితే ఎందుకుల యశోగ్రసన కాంక్ష ఆయన స్థాయికి తగినట్టు ఆయన మాట్లాడుతున్నాడు నకులహ అంటే ముంగిస ఆ అర్థం తెలిస్తేగా నీ పద్యం తెలియదు అందుకే ముందే చెబుతున్నాను నకులం అంటే నా కులం అశ్య నకులం అంటారు అంటే దానికి ఒక ఇల్లు అనేది లేదు ముంగిసుకో ఇల్లు ఓ గూడు ఏముండదు ఎక్కడో అక్కడ తిరుగుతుండదు పాములు కనిపిస్తే మింగిస్తుంది తాను ముంగిస కాబట్టి నకులుని యొక్క భావన ఎలా ఉందో చూడండి కరుణశ్రీ గారి భాష కలిత లలితే ఎందుకుల యశోగ్రసనకాంక్ష కలలుగనుచున్నదా నూరు తలల నాగు కలలుగనుచున్నదా నూరు తలల నాగు పడగ పైకెత్తి నెత్తిపై బడకమున్నే పడగ పైకెత్తి నెత్తిపై బడకమున్నే పుడమి పడు వీర నకుల విస్ఫూర్తిలోనా పాముతో పోల్చాడు కౌరవ సైన్యాన్ని రాహువుతో పోల్చాడు ఆ రాహువు ఏం చేస్తుందట కలిత కూడగట్టబడిన ఎన్నో ఏళ్ళుగా ఎన్నో శతాబ్దాలుగా కూడగట్టుకున్నాము ఈ కీర్తిని ఈ మంచి పేరుని చంద్రవంశపు రాజులు కలిత అన్న మాటలో అంత అర్థం ఉంది అది కూడా వ్యర్థపదం కాదు లలిత లలితమైన కీర్తిం అది చంద్రుడే లలితం సూర్యుడు తీక్షణం చంద్రుడు లలితం అలా మేము వెన్నముద్ద కూడగట్టినట్టు వెన్నెలని ముద్దలు చేసి కూడగట్టుకుని మా చంద్రవంశాన్ని చంద్రుడంత స్వచ్ఛంగా మేము కూడగట్టుకుని మీరు ఈవేళ రాహు రూపంలో వచ్చి గ్రహిద్దామని చూస్తారే ఎంత ధైర్యం మీకు కలిత లలిత ఇందు కళాగ్రసన కాంక్ష అలా నెమ్మది నెమ్మదిగా కూడగట్టుకున్న శతాబ్దాల కీర్తి అనే చంద్రకళని గ్రసన కాంక్ష మింగేయాలనే కాంక్షతో కలలుగనుచున్నదా నూరు తలల నాగు ఎందుకనండి రాహువుకు ఒకటే తల ఉంటుంది నూరు తలలు ఎందుకంటే కౌరవులు అనమాట అంటే రాహువు ప్లస్ కౌరవులు కలిపితే ఇక్కడ నూరు తలల నాగు
ఒక తల ఉన్న పామే చంద్రుణ్ణి కబళించింది కదా అని చెప్పేసి వాళ్ళ చంద్రవంశపు కీర్తిని కబళించడానికి నూరు తలల పాము కౌరవుల రూపంలో ప్రయత్నం చేస్తుంది. కలలు గనుచున్నదా నూరు తలల నాకు, పడగ పైకెత్తి నెత్తిపై పడక ఉన్న పడగ పడక అక్కడ వాడాడు ఇది ఆయన. అది పడగ పైకెత్తి మన నెత్తి మీద పడక ముందే పొడమి తెగు, పొడమి పడు, భూమి మీద పడిపోతుంది. ఎవరు? వీర నకుల విస్ఫూర్తిలోన, వీరుడైన ఈ నకులుని యొక్క విస్ఫూర్తిలోని ఒక అర్థం. నకులం అంటే ముంగిస. ముంగిస పామును పట్టుకోవడానికి ప్రయోగించే నేర్పైన విధానం ఏమిటి అంటే పాము పడగెత్తుతుంది. ఇటీవల టీవీలో కూడా చూసాం, పాము ముంగిస పోరాటాన్ని చూపించారు. అది పక్క నుంచి వచ్చి ఇలాగా పడగని ముందు పట్టుకుంటుంది, అదే పడగలా పైకి ఎత్తకముందే ఇలా పట్టుకుంటుంది ముంగిస. దాంతో దాని కోరల మధ్యలో ఈ పడగ ఉండిపోయి ఇంకేం చేయలేదు. అది ఎక్కడి నుంచి కాటేసి విషం కక్కుదామని ప్రయత్నిస్తుందో ఆ కోరలు ఉండే పైన పట్టుకుంటుంది ముంగిస. ఇంకేం చేస్తుందండి కోరలు తీసిన పాము? అది నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉంటే మావటివాడు పొట్టివాడు ఏనుగుని ఎలా బంధించగలిగాడు. ఇప్పటికీ పాములను పెట్టేవాడు చాలా మామూలు మనుషులు, భయంకరమైన కొండ చెలువల్ని త్రాసుపాములను ఎలా పట్టుకోగలుగుతున్నారో అర్థమవుతుంది. ఆ ఉడుపు ఉంటే జీవితంలో సమస్యలను కూడా మనం అలాగే పట్టుకోగలం. ఎక్కడ కోర పైకి లేస్తుందో అక్కడ నొక్కి పడితే కొడుకైనా కూతురైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా అక్కడ నొక్కి పడితే మిగిలిన కుటుంబం అంతా హాయిగా ఉంటుంది. ఆ ఒక్క కొడుక్కి ఆ కూతురికి ఆ భార్యకు ఆ భర్తకు ఆ బంధువుకో మనం భయపడుతూ ఉంటే వాడు మొత్తాన్ని మింగేస్తాడు. అది పద్యం నుంచి మనం గ్రహించాలి. వీరనకుల విస్ఫూర్తిలోన, అది ఎంత నూరు తరల పామైనా వీరుడైన నకులుడైనే వాడు ఇక్కడ ఉన్నాడు. మా ముంగిస పరాక్రమం ముందు అది మనం ఒడుపు ముందు మన నేర్పు ముందు అది పడగ దించాల్సింది. ఇక్కడ గమనించండి మన సంస్కృతి యొక్క లక్షణం. వేయి తరల పాము వేయి పడగలు విశ్వనాథ వారి నవల, అది సమాజానికి రక్షణ ఆదిశేషుడు. నూరు తరల పాము సమాజానికి నష్టం. అంకెల్ని బట్టి మంచి చెడ్డ ఉండదు, దాని లక్షణాన్ని బట్టి ఉంటుంది. 56 అక్షరాలు ఉన్నా కూడా తెలుగు భాష చాలా గొప్ప భాష. 26 అక్షరాలు ఉంది కాబట్టి ఇంకో దాన్ని గొప్పదనద్దు, దానికంటే మనదే గొప్పది. అన్ని రకాల అభివ్యక్తులకి అవకాశం ఉంది ఇందులో. అందులో మనం మాట్లాడదాం. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010022233.